అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి అందరూ ఎంతగానో ఇష్టపడే పాలక్ పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని తగినన్ని వాటర్ పోసుకుని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన వాటర్లోకి పాలకూరని యాడ్ చేసుకుని 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. పాలకూర చాలా త్వరగానే ఉడికిపోతుంది. మూత అసలు పెట్టకండి, మూత పెడితే కలర్ చేంజ్ అయిపోతుంది. చూసారు కదా, పాలకూర అనేది ఉడికిపోయింది. నేను ఇప్పుడు ఒక జల్లెడ బుట్టలోకి తీసేసుకుంటున్నాను, లేదు మీ దగ్గర జల్లెడ ప్లేట్ ఉన్నా కూడా దాంట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ముందుగానే కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ కూడా వేసుకుంటున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి, తగినంత అల్లం, పొట్టు తీసుకుని పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయే వరకు మనము కుక్ చేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెడితేనే ఈ పేస్ట్ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుని బాగా చల్లారనిచ్చి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదా, పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అదే మిక్సీ జార్లో మనము ఉడికించుకుని పెట్టుకున్న పాలకూర కూడా వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, పాలకూర పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన అదే బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. నేను జీలకర్ర పొడి వాడట్లేదు, డైరెక్ట్ జీలకర్రే వాడుతున్నానండి. రుచికి సరిపడా కారం, గరం మసాలా, నాకు గరం మసాలాలోనే ధనియాల పొడి ఉందండి. మీకు లేదు అనుకున్నప్పుడు ధనియాల పొడి యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న టమాటా, ఆనియన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. ఇది ఆయిల్ అంతా బయటకు సపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలిసే వరకు మనము కుక్ చేసుకోవాలి. రెడీ అవుతుందండి. నేను ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుందాము. ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి క్రీమ్ పాలు తీసుకున్నట్లయితే ఫ్రెష్ క్రీమ్ బాగుంటుందండి. నార్మల్ మిల్క్లో ఫ్రెష్ క్రీమ్ అంతగా ఉండదు, క్రీమ్ పాల మీద వచ్చే ఫ్రెష్ క్రీమ్ చాలా బాగుంటుంది. అది ట్రై చేయండి తప్పకుండా. తగినంత ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఫ్రెష్ క్రీమ్ చాలా క్రీమీగా ఉన్నట్లయితే మీకు కర్రీ అనేది చాలా సిల్కీగా కనిపిస్తుంది. చూసారు కదా, ఇప్పుడు కట్ చేసుకుని పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందాము. చాలా స్లోగా కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత చాలా స్లోగా కలుపుకోవాలండి. లాస్ట్లో 1-2 నుంచి 3 నిమిషాల్లో కర్రీ ప్రిపేర్ అయిపోతుంది అనుకున్నప్పుడు పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి.
ఈ కర్రీ రోటీ చపాతి పుల్క పూరిలోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఇలాగనే ట్రై చేసినట్లయితే మీరు రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.